Days is Jail Farm Park. First one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఈ రోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. సప్లైన్ ద్వారా 30,000, 5 సంవత్సరాల్లో 150,000 ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే కాదు, స్థానిక సంస్థల్లో మళ్ళీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం, న్యాయం చేపిస్తాం, తీర్మానం చేస్తాం, కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం. చట్టబద్ధంగా కుల గణన చేస్తాం, బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, ఆదరణ కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతాం, చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటూనే ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది ఒక కీలక సమయం. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి ఈరోజు చెక్కు పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఈ కొండ ఆడబిడ్డల్ని, 5 సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ? 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా. 2,000 అవునా కాదా? ఎవరి వల్ల అయింది? ఎవరి యొక్క ప్రమేయం? అంటే 200 రూపాయలు 2,000 చేసి నేను హామీలని నెరవేర్చాను, 99% హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా. అంతేకాదు, 5 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు? కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు? అన్నీ పెరిగిపోయినాయి. కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. అంతేకాదు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన. తమ్ముళ్ళు, మా పిల్లలున్నారు ఇక్కడ కోనసీమ, అందాల సీమ ఈ కోనసీమ. సినిమాలు ఏదైనా చూడాలంటే, అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ. నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళని, ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తోత్వం ఈ కోనసీమ వాసులది. ఎప్పుడో కాటను కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్, అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు, అవునా కాదా? నేను అడుగుతున్నా, అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏం తమ్ముడు, ఏం జరిగింది జిల్లాలో? ఏంటి మీరు దుర్మార్గుల? ఎవరు పెట్టారు విరోధం? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహనుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా బాధ. ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే, గోదావరి జిల్లాలు చూస్తే, పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహనుడు ఉన్నాడు. నేను అడుగుతున్నా, ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా, ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి, అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు. అందుకే నిర్ణయం చేశాం, అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. అది మా కమిట్మెంట్. అందుకే మీకు హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమిళ్ళు, ఇక్కడే గోదావరి ఉంది, ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఒకప్పుడు తెలుగుదేశంలో 1000 రూపాయల ట్రాక్టరు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 5000 ఎవడికి పోతుంది ఈ డబ్బులు? ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.